ఇది శ్రీరాముడి వంశవృక్షం. బ్రహ్మ కొడుకు మారీచి, మారీచి కొడుకు కాశ్యపుడు, కాశ్యపుడి కొడుకు సూర్యుడు, సూర్యుడి కొడుకు మనువు, మనువు కొడుకు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి, వికుక్షి కొడుకు బాణుడు, బాణుడి కొడుకు అనరణ్యుడు, అనరణ్యుడి కొడుకు పృథువు, పృథువు కొడుకు త్రిశంకుడు, త్రిశంకుడి కొడుకు దుందమారుడు, దుందమారుడి కొడుకు మాందాత, మాందాత కొడుకు సుసంధి, సుసంధి కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధి కొడుకు భరతుడు, భరతుడి కొడుకు అశితుడు, అశితుడి కొడుకు సగరుడు, సగరుడి కొడుకు అసమాంజసుడు, అసమాంజసుడి కొడుకు అంశుమంతుడు, అంశుమంతుడి కొడుకు దిలీపుడు, దిలీపుడి కొడుకు భగీరథుడు, భగీరథుడి కొడుకు కక్కుస్థుడు, కక్కుస్థుడి కొడుకు రఘువు, రఘువు కొడుకు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుడి కొడుకు శంకనుడు, శంకనుడి కొడుకు సుదర్శనుడు, సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడి కొడుకు శ్రీగ్రవేద్యుడు, శ్రీగ్రవేద్యుడి కొడుకు మరువు, మరువు కొడుకు ప్రశిష్యకుడు, ప్రశిష్యకుడి కొడుకు అంబారీషుడు, అంబారీషుడి కొడుకు నహుషుడు, నహుషుడి కొడుకు యాయాతి, యాయాతి కొడుకు నాభాగుడు, నాభాగుడి కొడుకు అజుడు, అజుడి కొడుకు దశరథుడు, దశరథుడి కొడుకు రాముడు, రాముడి కొడుకులు లవకుశలు. ఇది శ్రీరాముడి వంశవృక్షం. ఈ వంశ పరంపర విన్నా చదివినా పుణ్యఫలం.